హాయ్ ఇయర్స్ అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ బటర్ ఈ బటర్ వచ్చేసి ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఇందులో టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా చేయాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం ఇది వచ్చేసి ఫోర్టీన్ డేస్ కలెక్ట్ చేసిన పాలమేగడ బటర్ ప్రిపేర్ చేసుకోవడానికి గేదె పాలైనా సరే ప్యాకెట్ పాలైనా సరే ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను క్రీమ్ కలెక్ట్ చేసింది ఈ పాల్ ప్యాకెట్ లో నుంచి ఈ పాల్ ప్యాకెట్ లో టోటల్ సిక్స్ గ్రామ్స్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను కొన్ని టిప్స్ చెప్తాను బేసిక్గా మనం పాలు ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తున్నాము అంటే ఇంకో ఎక్స్ట్రా ఫైవ్ మినిట్స్ కూడా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాము అంటే దాని యొక్క వాటర్ కంటెంట్ అందులో తగ్గిపోయి థిక్ క్రీమ్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టూ అవర్స్ తర్వాత తీసుకుంటే థిక్ క్రీమ్ వస్తుంది అలా కాదు అనుకుంటే నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా తీసుకుంటే మనకి ఫుల్ ఫ్యాట్ క్రీమ్ అనేది ఈజీగా అవైలబిలిటీలోకి ఉంటుంది సో ఈ విధంగా స్ట్రైనర్తో కానీ స్పూన్తో కానీ మేగడని పాలని సెపరేట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎయిర్ టైట్ బాక్స్లో రిఫ్రిజిరేటర్లోనే స్టోర్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేసిన పాలమేగడ మేగడ అంటే రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున కలెక్ట్ చేసిన పాలమేగడ మేగడ బటర్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్న రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రీజర్లో నుంచి బయటికి తీసి పెట్టుకుని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత బటర్ యొక్క టెక్స్చర్ వచ్చేసి ఈ విధంగా స్మూత్గా ఉంటుంది వన్స్ ఈ విధంగా హాట్ టెక్స్చర్లో నుంచి స్మూత్ టెక్స్చర్లోకి రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పాలమేగడంతా ఒక నీట్ అండ్ క్లీన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బటర్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి విస్కర్ కానీ బ్లెండర్ కానీ ఎలక్ట్రిక్ బీటర్ కానీ టూల్స్ యూస్ చేసి మనం బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేసి చేస్తున్నాను సో క్విక్గా ఫైవ్ మినిట్స్లోనే బటర్ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు వెర్ హ్యాస్ హ్యాండ్ టూల్తో అంటే కొంచెం ఎక్స్ట్రా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది సో టైం డిఫరెన్సే కానీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బటర్ అనేది ఏదైనా ఒకటే ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫార్టీ ఫైవ్ ఎంఎల్ అంటే త్రీ టేబుల్ స్పూన్ కోల్డ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎక్కువ వాటర్ యూస్ చేసామంటే ఎక్కువ టైం తీసుకుంటుంది బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అదే తక్కువ వాటర్ యూస్ చేసుకుని చేసుకున్నామంటే తక్కువ టైంలోనే బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అలా ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ వచ్చేసి బార్డర్ నుంచి సెంటర్లోకి గ్యాదర్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మొత్తం బటర్ క్విక్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇంకొక వన్ మినిట్ కూడా బాగా చర్న్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పటికీ టోటల్ త్రీ మినిట్స్ అయ్యింది సో కంప్లీట్గా ఈ విధంగా చర్న్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫార్టీ ఫైవ్ ఎంఎల్ కోల్డ్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి అంటే త్రీ టేబుల్ స్పూన్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటే మీకు వాటర్ బటర్ సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఇంకొక టూ మినిట్స్ చర్న్ చేసుకుంటే సరిపోతుంది బటర్ మిల్క్ బటర్ సెపరేట్ అయిపోతుంది చూసారా ఈ విధంగా బటర్ సెపరేట్ అయిపోతుంది అనమాట మీకు బటర్ యొక్క టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది సో బటర్ అంతా ఒక వైపు సెపరేట్ చేసుకొని బటర్ మిల్క్ వైపు సెపరేట్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు నెక్స్ట్ మనం చేసే ప్రాసెస్ వచ్చేసి పాల్ కంటెంట్ బటర్లో అస్సలు లేకుండా చూసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా కంప్లీట్ బటర్ అంతా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో మొత్తం బటర్ అంతా కలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇది వచ్చేసి ఒక టూ టు త్రీ టైమ్స్ కోల్డ్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఒకసారి బాగా స్క్వీజ్ చేసి అందులో పాల్ కంటెంట్ అంతా రిమూవ్ అయ్యేటట్టు ఈ విధంగా తీసుకోవాలి సెకండ్ టైం వాష్ చేసేటప్పుడు మళ్ళీ ఐస్ వాటర్ యాడ్ చేసుకొని బటర్ని ఒకసారి మళ్ళీ స్క్వీజ్ చేసుకొని కంప్లీట్గా బటర్ మాత్రమే ఉండేటట్టు మిల్క్ కంటెంట్ ఏమీ లేకుండా ఉండేటట్టు తీసుకోవాలి సో ఈ విధంగా త్రీ టైమ్స్ చేయగానే థర్డ్ వాటర్లో వాష్ చేయగానే మీకు అసలు ప్యూర్ వాటర్ కిందే కనిపిస్తుంది సో ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ టెక్స్చర్ వచ్చేసి సో ఇక్కడ మన బటర్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఈ విధంగా ప్యూర్ బటర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది సో ఇది వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ అయినా లేకపోతే బటర్ పేపర్ అయినా యూస్ చేసి వ్రాప్ చేసుకోవాలి వ్రాప్ చేసుకునే ముందు మీకు నచ్చిన షేప్లో ఒకసారి స్పాచులతో కానీ నైఫ్తో కానీ షేప్ చేసుకోండి సో మార్కెట్లో ఎలా కొంటామో ఆ విధంగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి బటర్ పేపర్ యూజ్ చేసేదానికన్నా ఫాయిల్ పేపర్ యూజ్ చేస్తే స్టోరేజ్ అనేది బాగుంటుంది అండ్ లాంగ్ డ్యూరేషన్ కూడా వస్తుంది ఇక్కడ ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఫ్రీజర్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు బటర్ ఫాయిల్ పేపర్లో వ్రాప్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా బటర్ వచ్చిందో అండ్ ఈ బటర్ వచ్చేసి కుక్కీస్లో కేక్స్లో చాలా లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనం డైలీ చేసే చాలా రెసిపీస్లో ఈ బటర్ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి